ఆశ, ఏమైంది? రెండు మూడు రోజులుగా అదోలా ఉన్నావు. అటువంటిదేం లేదు. లేదు, ఏదో పోగొట్టుకున్న దానిలో ఉన్నావు. నువ్వు ఎప్పట్లాగా కనిపించడం లేదు. లేదక్క, నేను ఎప్పట్లాగే ఉన్నాను. లేదాషా, నువ్వు మాత్రం ఎక్కడున్నావు? నీ మనసు మాత్రం ఎక్కడో ఉంది. నాకంతా తెలిసిపోయిందాషా. కొంపతీసి చూసేసిందా? నీకు మీ ఇంటి మీద మనసు మళ్ళుంటుంది, అంతేకదా? అమ్మయ్యా, ఇంట్లో అందరూ కలిసిమెలిసిండి ఇప్పుడు ఇలా ఒంటరిగా ఉండడం కష్టమే. కావాలంటే నువ్వు ఒకసారి ఇంటికి వెళ్ళి చూసిరా. అలాగే అక్క. అమ్మయ్యా, ఇప్పుడే ముందు చూసిన ఆశాన్ని చూసినట్టుంది. సరే, నువ్వు కూడా కూర్చుని తిను. సరే. హాయ్ జెన్ని. నువ్వు కూర్చుని తినాష. పర్వాలేదక్క, నేను తర్వాత తింటాను. ఏంటి జెన్ని, ఆశ అలా వెళ్ళిపోతుంది, ఏమన్నా అన్నావా? అలాంటిదేం లేదండి, తనకి వాళ్ళ ఇంటి మీద మనసు మళ్ళింది. అది సరే, పొద్దున్న ఆశాన్ని పంపించేస్తానని ఎందుకన్నారు? ఊరికే అని చెప్పాను కదా. సరే, నువ్వు తిను, నేను డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను. ఆశ ఇంకా రాలేదే. ఎక్కడికి వెళ్ళింది? ఆశా, 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 ఎక్కడ లేదు ఆశా. ఆశా, ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నావు? ఆశా, పోన్లే,
నేను ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా? నేను నీ పట్ల చేసిన పాపానికి సరైన ప్రాయశ్చిత్తం చేసుకుందామని. ఇంకా ఎన్ని రోజులు జెన్ని బతుకుంటుందో తెలీదు, ఆ తర్వాత నా జీవితానికి కూడా తోడు కావాలి కదా. అలా చూడక ఆశ, ఏదైనా నువ్వు ఓకే అంటేనే. ఓకే అంటే? కోప్పడకుండా నేను చెప్పింది విని బాగా ఆలోచించి నీ అభిప్రాయాన్ని చెప్పు. నిన్ను నాదాన్ని చేసుకోవాలని డిసైడ్ అయ్యా. నిన్ను నేను ఎప్పుడైతే చూశానో అప్పుడే డిస్టర్బ్ అయిపోయా. ఎక్కువగా తాగినట్టున్నారు, ఏదైనా రేపు మాట్లాడుకుందాం, వెళ్ళి పడుకోండి. నేను నార్మల్గానే ఉన్నా, నిజాలే మాట్లాడుతున్నా. నీ దగ్గరే కొంచెం అన్కంట్రోల్డ్గా బిహేవ్ చేశా. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఆజా. నా మీద నీకు కోపంగా ఉందని నాకు తెలుసు. నేను డ్రింక్ తీసుకుంటున్నప్పుడు నువ్వే సైడ్ డిష్ తీసుకొస్తావు కదా, ఈరోజు కనిపించకపోయేసరికి నేనే వెతుక్కుంటూ వచ్చా నీకోసం. ఆశా, ఒకటి మాత్రం నిజం మనస్ఫూర్తిగా చెప్తున్నా, నువ్వే నా భార్యవి. నీ మీద ఒట్టు. ఏమైంది? దొంగరాణి? దొంగ? అవునా సార్, నేను బాల్కనీలో నిలబడి ఉంటే ఎవడో దొంగ లోపలికొచ్చి నా కళ్ళ ముందే కాంపౌండ్ దూకి పారిపోయాడు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాను.